ఇల్లు కొనాలి అన్నటువంటి ఒక ఆలోచన రాంగాల్నే మొట్టమొదటి మనకు వచ్చేటువంటి పెద్ద సమస్య ఏంటంటే అసలు ఏ దిక్కులో ఉన్నటువంటి ఇల్లు కొనాలి మనకు ఏది బాగుంటుంది ఏది బాగా కలిసి వస్తుంది ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనం సంతోషంగా సుఖ సౌఖ్యముతోటి భోగభాగ్యములతోటి ఉండాలి కదా ఎదగాలి కదా మరి అలా ఎదిగేటువంటి దిక్కు ఏమిటి దిశ ఏమిటి అసలు నేను కట్టుకోబోయేటువంటి ఇల్లు ఏ దిశలో ఉండాలి అనేటువంటిదే పెద్ద ప్రశ్న మరి దానికి సహాయంగానే మనం ఈ వీడియో చేసుకుంటున్నాం ఈరోజు మనం ముందుగా తూర్పు దిశ అనేటువంటిది ఏ ఏ పేర్లు ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం ఈరోజు ఈ విషయంలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అన్నమాట మరి పేర్లు చాలా ఉంటాయి కదండి వీటిని ఎలా విడగొడతారు అంటే అందుకనే శాస్త్రంలో వాస్తు శాస్త్రంలో నామార్వణము విధానము అనేటువంటిది ఒక విధానం ఉన్నది అంటే పేరు యొక్క మొదటి అక్షరాన్ని బట్టి ఈ యొక్క విధానాన్ని నిర్ణయించబడింది మరి పిలిచే పేరా అండి నా పేరు వెంకట శ్రీనివాస్ అని ఉందనుకోండి మరి శ్రీనివాస్ తీసుకోవాలా వెంకట తీసుకోవాలా అంటే ఖచ్చితంగా మీకు పెట్టినటువంటి పేరు ఏదైతే ఉందో అదే తీసుకోవాలి కానీ చాలా పొడుగు పేరు పెట్టి అసలు ఏది వాడట్లేదండి అది కేవలం ఎప్పుడో పుట్టినప్పుడు మాత్రమే పెట్టారు నేను ప్రతి దినము కూడాను అంటే నాకు రికార్డ్స్ పరంగా కానీ ఏదైనా సరే చిన్న పేరునే వాడుకుంటాను అంటే ఆ చిన్న పేరు యొక్క మొదట అక్షరాన్ని తీసుకోవాలి మీ యొక్క నా నామ నక్షత్రముగా లేదా నామముగా తీసుకోవాలి అన్నటువంటిది మీరు ఇక్కడ గమనించుకోవాలి ఇక తూర్పు దిశలో ఉన్నటువంటి వారికి ఏ ఏ పేర్ల వారికి తూర్పు దిశ అనేటువంటిది ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం అక్షరమాల అనేటువంటి దాన్ని ఎనిమిది భాగాలుగా విభజించారని చెప్పుకున్నాం కదా ఆ ఎనిమిది భాగాలు వచ్చేసరికి అసర్గా క సర్గ మరియు చ సర్గ ట అనేటువంటి సర్గ మరియు త అనేటువంటి సర్గ మరియు ప అనేటువంటి సర్గ ఆ తర్వాత యా అనేటువంటి సర్గ మరియు షా అనేటువంటిది అంటే మెలిక షా అనేటువంటి సర్గ మొత్తం ఎనిమిది సర్గలుగా వీటిని విభజించడం జరిగింది మరి తూర్పు అనేటువంటిది ఆ అనేటువంటి సర్గలో ఉన్నటువంటి అన్ని అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వారికి స్వదిక్కుగా ఉన్నది అంటే ఓన్ ఫేసింగ్ మరి ఆ అనేటువంటి సర్గలో ఏ ఏ అక్షరాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఆ ఆ మరియు ఈ ఈ ఊ రు రు ఏ ఐ ఓ ఓ ఔ అం అహ అనేటువంటి ఈ పదహారు అక్షరాలు కూడాను అసర్గలో ఉన్నాయి మీ పేరు కనుక ఈ పదహారు అక్షరాలతోటి ప్రారంభమైతే మీకు తూర్పు అనేటువంటిది నిస్సందేహంగా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు మరి దీని తర్వాత తూర్పు ఇంకా ఏ ఏ పేర్ల వాళ్ళకి బాగుంటుంది అని కనుక చూసుకున్నట్లయితే రెండవది కసర్గ మరి కసర్గలో ఉన్నవారికి తూర్పు పనికి వస్తుందా అంటే లేదు అస్సలు పనికిరాదు మీకు ఎందుకంటే అది మీకు వ్యయస్థానము మరి కసర్గలో ఎవరెవరు ఉన్నారు అంటే కాకా కాగానే అని ఈ ఐదు అక్షరాలలో ఉన్నటువంటి వారు కసర్గ వారవుతారు వీరు ఖచ్చితంగా తూర్పు తీసుకున్నట్లయితే వ్యయము అంటే ఖర్చుల పాలవుతారు అని చెప్పడం జరుగుతుంది ఇక మూడవ సర్గ అయినటువంటిది చసర్గ ఈ చసర్గ వారికి భాగ్యాన్ని ఇస్తుందట తూర్పు దిశ అనేటువంటిది మరి చసర్గలో ఉన్నటువంటి అక్షరాలు ఏంటో ఇప్పుడు చూద్దాము మొత్తం ఐదు అక్షరాలు ఉన్నాయి ఈ యొక్క చ అనేటువంటి సర్గలో చాచ జాజా న్యా అనేటువంటి ఈ యొక్క ఐదు అక్షరాలు కూడాను చసర్గలో ఉన్నట్టుగా మనం గమనించుకోవచ్చు కాబట్టి చసర్గలో ఉన్నటువంటి వారికి కూడాను తూర్పు అనేటువంటిది చాలా బాగా కలిసి వస్తుంది దీని తర్వాత ట అనేటువంటి వర్గులో ఉన్నటువంటి వారి గురించి చూద్దాం మరి ట అనేటువంటి వర్గు సౌఖ్యాన్ని ఇస్తుంది ఈ వర్గులో ఉన్నటువంటి వారు తూర్పు దిశగా ఉన్నటువంటి ఇంటిని గనక నిర్మాణం చేసిన సింహద్వారం ఉన్నటువంటి ఇంటిని నిర్మాణం చేసిన మరి ఈ యొక్క ట వర్గులో ఎవరెవరు ఉన్నారు ఏ ఏ పేర్లు ఉన్నాయంటే ఇందులో కూడా ఐదే అక్షరాలు ఉంటాయి మరలా ఇక వర్గు కనుక చూసుకుందంటే టా న అనేటువంటి ఈ ఐదు అక్షరాలు అన్నమాట వీరికి కూడాను తూర్పు బాగా కలిసి వస్తుంది మరి దీని తర్వాత త అనేటువంటి వర్గు ఈ తా వర్గులో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ తూర్పు అనేటువంటిది మీరు తీసుకోకూడనే కూడదు ఎందుకంటే ఇది మీకు శత్రు క్షేత్రము మరియు స్థానముగా చెప్పడం జరిగింది మరి త అనేటువంటి వర్గలో మరలా ఐదే అక్షరాలు ఉంటాయి ఈ ఐదు అక్షరాలతోటి మొదలయ్యే పేరు కలిగినటువంటి వారు ఖచ్చితంగా తూర్పు తీసుకోకూడదు ఆ అక్షరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మనం థ థ న అనేటువంటిది ఇక్కడ మనం అక్షరాలు చెప్తున్నామంటే ఆ గుడింత మొత్తం కూడాను నా అన్నారు కదండి అంతే కదా నాగేశ్వరరావు ఉన్నటువంటి వారికి నాకు దీర్ఘమిస్తే నా ఉంది కదండి వాళ్ళకి పర్వాలేదా అంటే కుదరదు నా అనేటువంటి గుడింత మొత్తము థా అనేటువంటి గుడింత మొత్తము ధ అనేటువంటి గుడింత మొత్తం ఇది ఎవ్వరికీ కూడా అంటే తసర్గలో ఉన్నటువంటి ఐదు అక్షరాలు మరియు వాటి గుడింతాల్లో ఉన్నటువంటి వారి ఎవ్వరికీ కూడాను ఈ యొక్క తూర్పు అనేటువంటిది ఖచ్చితంగా వంద శాతం పనికిరాదు ఇది మీకు శత్రుక్షేత్రము తర్వాత ప అనేటువంటి వర్గులో ఉన్నటువంటి వారికి ఇది న్యూట్రల్ ఫేస్ అవుతుంది మరి పవర్గులో ఉన్నటువంటి వారు ఎవరు అన్నట్లయితే ప ప బ బ అనేటువంటి అక్షరాలు వాటి గుడింతాలతో మొదలయ్యే పేరు కలిగినటువంటి వారికి తూర్పు న్యూట్రల్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట అంటే ఇది తీసుకోవచ్చా అంటే చక్కగా తీసుకోవచ్చు ఎందుకంటే మీకు శత్రు క్షేత్రంలో అయితే లేదు కదా మరియు వ్యయంలో అయితే లేదు కదా కాబట్టి మంచి జరుగుతుందని చెప్పుకోవాలన్నమాట తర్వాత యా అనేటువంటి వర్గు ఉన్నటువంటి వారికి అంటే ఆ వర్గులో ఉన్నటువంటి నక్షత్ర ఆ పేర్లు ఉన్నటువంటి వారికి ఎలా ఉంటుందో చూద్దాం వీరికి మిత్రక్షేత్రముగా చెప్పబడింది తూర్పు అనేటువంటిది మిత్రక్షేత్రం అంటే మంచిదే కదా మరి యా అనేటువంటి వర్గులో ఉన్నటువంటి అక్షరాలతో మీ పేరు మొదలవుతుంటే తూర్పు హాయిగా తీసుకోవచ్చు మీరు మరి ఆ అక్షరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం యా అనేటువంటి వర్గులో మొత్తం నాలుగే అక్షరాలు ఉన్నాయి యా వ అనేటువంటి ఈ యొక్క నాలుగే అక్షరాలన్నమాట ఈ నాలుగు అక్షరాలతో కనుక ఏ ఒక్క అక్షరంతో అయినా సరే మీ పేరు మొదలవుతుంటే మీరు నిస్సందేహంగా మీరు తూర్పు ఫేసింగ్ ఉన్నటువంటి ఇంటిని ఖచ్చితంగా తీసుకోవచ్చు ఇకపోతే మిగిలిపోయినటువంటి ఎనిమిదో మెలిక షా అనేటువంటి వర్గ్ అనమాట మరి ఈ వర్గు వారికి ఎలా ఉంది అంటే దీంట్లో మొత్తం ఆరు అక్షరాలు ఉన్నాయి ఆరు అక్షరాలు ఏమిటి షా ఒకటి షా ఒకటి మరియు సా హా ఒకటి అలా ఒకటి షా ఒకటి ఈ యొక్క ఆరు అక్షరాలతోటి ఎవరి పేరైతే మొదలవుతుందో వారు తూర్పు దిశ వీరికి కూడా సమంగానే చెప్పబడింది అంటే న్యూట్రల్గానే ఉంది కాబట్టి రెండు దిశల వారికి తూర్పు అనేటువంటిది రెండు వర్గుల వారికి తూర్పు అనేటువంటిది న్యూట్రల్గాను మరియు మిగతా వాటికి ఇది మనం చెప్పుకునే విధంగా ఉన్నాయన్నమాట మళ్ళీ ఒక్కసారి మొత్తం కూడా రీక్యాప్ చేస్తాను ఆ అనేటువంటి వర్గులో ఉన్నటువంటి వారికి స్వదిక్కు కా అనేటువంటి వారికి తూర్పు వ్యయము కాబట్టి ఈ ఐదు అక్షరాలలో ఉన్నటువంటి వారు తీసుకోకూడదు చా అనేటువంటి వర్గులో ఉన్నటువంటి వారైతే మీకు భాగ్యము టా అనేటువంటి వర్గులో ఉన్నవారికైతే సౌఖ్యము మరియు తా అనేటువంటి వర్గులో ఉన్న వారికైతే ఇది శత్రు క్షేత్రము మరియు పా అనేటువంటి వర్గులో ఉన్నటువంటి వారికి సమక్షేత్రము మరియు యా అనేటువంటి వర్గులో ఉన్నటువంటి వారికి మిత్రక్షేత్రము చాలా మంచిది మరియు షా అనేటువంటి వర్గులో ఉన్నటువంటి వారికి సమక్షేత్రము కాబట్టి ఈ పేర్లు ఉన్నటువంటి వారు తూర్పు దిశ అనేటువంటి ఇల్లు అంటే తూర్పు సింహద్వారంగాను తూర్పు వైపుకు తిరిగి ఉన్నటువంటి ఆ యొక్క ల్యాండ్ని కానీ చక్కగా తీసుకోవచ్చు సుఖంగా సంతోషంగా దాంట్లో ఇల్లు కట్టుకొని హాయిగా ఉండవచ్చు మరి తర్వాత ఎపిసోడ్లో మనం దక్షిణానికి పడమరకి మరియు ఉత్తరానికి కూడాను ఏ ఏ పేర్ల వాళ్ళు తీసుకోవచ్చు అనేటువంటి వివరాలు తెలుసుకుందాం చక్కగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే మన ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే అది తెలిసిన వారితోటి అవసరం ఉన్నదనుకున్నటువంటి వారితోటి షేర్ చేయండి అలానే మీకు ఇంకా ఇప్పుడు చెప్పినటువంటి దాని మీద కానీ ఇంకేదైనా ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు